పాపం అంటే ఒక మంచి వ్యక్తిలాగా అనిపించే వ్యక్తి ద్వారా నీ జీవితంలో ప్రవేశించవచ్చు. మంచి విషయం అనే ఆ విషయం ద్వారా నీ జీవితంలో పాపం రావచ్చు. ఇది మంచి స్థలమే అనే స్థలం ద్వారా నీ జీవితంలో పాపం రావచ్చు. మంచి విషయమే, మంచి వ్యక్తే, మంచి స్థలమే, కానీ నీ జీవితంలో ఏది వెలుబడి చేస్తుందో తెలుసా? సులువుగా నీ జీవితంలో పాపము ఎంత దినాల్లో ఎంటర్ అవ్వకుండా చూసుకో. ఈరోజు సులువుగా పాపాలు పాపాలు ఎలా పడిపోయావంటే ఏం లేదండి, జస్ట్ మాట్లాడాను. ఆ మాటలు అంత మైకం ఉందని నాకు తెలియదు. ఒక ఆవిడికి ఒక రాంగ్ కాల్ వచ్చింది. ఎవరో ఎవరికో చేయబోయి చేశాడు. ఆమె ఎత్తింది, హలో అంది. హలో పలానా, పేరెందుకులే మళ్ళీ పలానా అంటే కదండి. అవునా, కాదండి అంది, పెట్టేసింది. అంతవరకు బాగానే ఉంటుంది. అక్కడి నుంచి ఎవరితో అయితే నాకే ఎందుకు చేస్తాడని పద్దాక, హూ ఆర్ యూ, హూ ఈజ్ దిస్ అని ఏమో చాటింగ్ చేస్తాం మొదలు పెట్టిందంట. పాపం ఈ పురుషుడు ఏదో తెలియకనే చేశాడు, మిస్డ్ కాల్ ఏదో రాను, ఒకసారి నెంబర్ మారినా కానీ వచ్చేస్తే వేరే. కానీ ఈమె అసలు ఏం తెలియదమ్మా అన్నట్టుగా ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుని మెసేజ్, హూ ఈజ్ దిస్, హూ ఆర్ యూ, వీడు ఏమంటే ఒక మాట చెప్పనా, ఒక స్త్రీ జీవితంలో పాపం ఎంటర్ అయిందంటే, లేదా ఒక పురుషుని జీవితంలో పాపం ఎంటర్ అయిందంటే, పురుషుడు అవని స్త్రీ అవని నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలో పాపము ఎంటర్ అవ్వదు. ఆమె చెప్తారా? హల్లెలూయా. నిన్ను కుక్క కరిసింది, చాచ్ ఏదో రాయి పెట్టి కొట్టు, కర్ర పెట్టి కొట్టు, ఛాయ్ అను వెళ్ళిపోద్ది. ఆ ఛాయ్ అన్నవానికి వెళ్ళిద్దా? ఛాయ్ అంటే టీ ఇస్తారు, తాగు నాయనా, ఈ లోపు వచ్చింది కుక్క కరిసేసి. కుక్కనే తరివే పద్ధతి ఛాయ్ కాదు, కర్రను పట్టుకొని కొట్టు, నీ జీవితంలో పాపం వెళ్ళిపోద్ది. సరే ఏమో దగ్గరికి వస్తున్నా, హూ ఆర్ యూ, హూ ఈజ్ దిస్, మీరు ఎవరో నాకు తెలియకుండా ఎందుకు ఫోన్ చేస్తారు, నాకు తెలుసులే మీరు చెప్పండి అంటుందంట. ఈడు పాపం అప్పుడు దాకా మంచి మనసుతోనే ఉన్నాడు, చెప్పండి చెప్పండి అంటుంది, ఏం చెబుతాం అనేక మాటలు కలిపాడు. అక్రమ సంబంధానికి దారితీసింది రోజు మాటలు. భర్తతో మాట్లాడడం దక్కించి ఇక పరాయి పురుషుడితో మాట్లాడడం మొదలుపెట్టింది తల్లి. ఇక ఏమైందో తెలుసా? ఈ మాటలు ఇద్దరిని కలుసుకునేలా చేసింది, కుటుంబాన్ని విడిచిపెట్టేలా చేసింది, బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళేటట్టు చేసింది, ఒక చెడ్డ సాక్ష్యాన్ని సంపాదించుకుని చేసేటట్టు చేసింది.